కర్ణాటకలోని హిజాబ్ వివాదం మీద కోర్ట్ హైకోర్టు ఆల్రెడీ ఇచ్చేసింది ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఆడపిల్లలు స్టూ విద్యకు దూరం అవుతున్నారంటే అటు దూరం అవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది న్యాయస్థానం తక్షణ విచారణ తక్షణ ఆర్డర్లు అంటే అట్లా వేయనంది విచారణ జరుపుతోంది ఈ సందర్భంగా అసలు తుది తీర్పు ఏమొస్తుంది అనేది ఈలోపు మాత్రం వ్యాఖ్యలు కాస్త పెద్ద పెద్ద వైరల్ అవుతున్నాయి ఇది సున్నితమైన మతపరమైన అంశం నేపథ్యంలో ఒకటి హిజాబ్ లేకుండా ఏది హిందువులకి పిల్లలు కానీ వాళ్ళు మెళ్ళల్లో రుద్రాక్షలు అయ్యి వేసుకుంటారు లేకపోతే తాయెత్తులు కట్టుకుంటారు అంటూ ముస్లింల తరపున వాదించినటువంటి న్యాయవాది అంటే ఈ లోపల వేసుకుంటారు చొక్కా లోపల బయటకు కాదు కదా డ్రెస్ అయితే అదే కదా అట్లాగే ఈ ముస్లిం అమ్మాయిలైనా లోపల ఏమేసుకున్నా సరే అభ్యంతరం ఏం లేదు కదా అందులో వాళ్ళు నగలేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు కదా దానికి ఏం అభ్యంతరం లేదు కదా దాన్ని దీన్ని అట్లా కంపేర్ చేస్తారని క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు అదే సందర్భంలో హిజాబ్ లేకుండా చదువులు కుదరదు అంటే ఎట్లా సాధ్యమవుతుంది అంటూ ప్రశ్నించింది అదే సందర్భంలో కాస్త ఘాట్ అయినటువంటి కామెంట్లే నడిచింది తాజాగా ఇంకొక కాన్సెప్ట్ సిక్కులకు సంబంధించిన అంశం వస్తే దాన్ని దీంతో కలపద్దంది కోర్టు సిక్కు మతాన్ని ఇతర మతాలతో పోల్చడం సరికాదని కీలక వ్యాఖ్యలు చేసింది విద్యా సంస్థల్లో హిజాబ్ ధారణ మీద కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి దాఖలైన పిటిషన్ని జస్టిస్ హేమంత్ గుప్తా జస్టిస్ సుధాన్స్ దులియాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది పిటిషన్ల తరపు న్యాయవాది నిజాం పాషా తన వాదన వినిపిస్తూ ముస్లిములు ధరించే హిజాబ్ను సిక్కులు ధరించే తలబాగాతో పోల్చారు ఈ రెండు ఆయా మతాచారాల్లో భాగమన్నారు స్పందించిన ధర్మాసనం ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చింది హిజాబును సిక్కుల తలపాగాతో పోల్చడం సరికాదని హితో చెప్పింది సిక్కుల మతాచారాలు దేశ సంస్కృతిలో పూర్తిగా మమేకమైపోయాయని పేర్కొంది సిక్కుల మతాచారంలోని కేష్ కార కంగ కచ్చ కిర్ఫాన్లు స్థిరమైన ఆచారాలుగా ఉన్నాయని స్పష్టం చేసింది రాజ్యాంగంలోని ఇరవై ఐదవ అధికారం ప్రకారం సిక్కులు కిర్పాన్ కడియం ధరించవచ్చని పేర్కొంది స్పందించినటువంటి న్యాయవాది వాళ్లతో వాళ్ళకి కిరసాన్ మాత్రమే ధరించేందుకు అవకాశం ఉంది మిగిలిన నాలుగింటికి లేదన్నారు దీంతో కలుగు చేసుకున్న న్యాయస్థానం సిక్కు మతాన్ని ఇతరుల మతాలతో పోల్చొద్దంది ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ ఈ నెల పన్నెండో తారీఖు జరగబోతోంది